UKLO one year masters no IELTS required up to 5 years visa high visa success rate చెప్తున్నారు కదా మరి ఇప్పుడు వస్తున్న రీసెంట్ డేస్ లో సినిమాలు గాని వీటిల్లో ఎక్కడైనా చూసుకుంటే గనక బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ గాని లేదంటే ఇప్పుడు ఆర్టిస్టులకు ఎవరైనా సరే చాలా అంటే చాలా చిన్న చిన్న డ్రెస్సులు వేసి ఎందుకంత అంత ఎక్స్‌పోజింగ్ చేసి చూపిస్తున్నారు మరి అమ్మాయి ఒప్పుకోకపోతే ఎవరు ఇప్పుడు ఉన్నారు లేడీస్ లోనే తప్పు ఉంది ఫస్ట్ మేము చెయ్యమండి మీకు ఈ క్యారెక్టర్ మాకొద్దు మాకు ఈ డ్రెస్సింగ్ వద్దు అందరు అందరు ఆగండి కొంతమంది ఏమంటారు మేము అందంగా ఉన్నాము మీరు మీరు లేరు కాబట్టి మా అందం మేము చూపించుకుంటున్నాం మీకేంటి ఇబ్బంది అంటారు లేడీస్ తెలుసు అని కొంతమంది ఎలా మాట్లాడతారు లేడీస్లలో కూడా చాలా డేంజర్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నా లైఫ్ కోసం నేను ట్రై చేస్తున్నాను మీకేంటి అంటారు నేను ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటారు ఒకవేళ సీనియర్స్ గా మేము ఉండి ఒకవేళ వచ్చిన పిల్లలకి ఎవరికైనా కొత్త వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు అదే మాట్లాడతారు మాకు ఎదగడం కావాలి మేము సినిమా ఫీల్డ్ వచ్చింది ముసలమ్మ లాగా కూర్చొని మూసుకొని కూర్చోడానికి కాదు పాచింతకాయ మాటలు మాట్లాడొద్దు మేము ఇలాగే ఉంటాము అంటే మా గ్లామర్ చూపించుకుంటున్నాము ఫిట్నెస్ ఉండేది డైటింగ్ చేసేది అంతా ఎందుకు గ్లామర్ చూపించుకోవడం కోసం కదా అని వాళ్ళే మాట్లాడుతున్నారు ఓకే మరి మీరు అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు మరి అటువంటి వాళ్ళకి ఎందుకు మీరు అవకాశాలు ఇస్తున్నారు మీ యూనియన్ నుంచి అంటే అర్థం కాలేదు యూనియన్ నుంచి అని కాదండి ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎక్కడైనా సరే ఇప్పుడు మా ఓన్ నాట్ ఓన్లీ మా డాన్సర్స్ అనే కాదు సాంగ్ అన్నప్పుడు ఫారెన్ నుంచి వస్తారు బాంబే నుంచి వస్తారు ఎక్కడ నుంచి అన్న వస్తారు మా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళేది అలా చేయరు అంటే నేను భాష గురించి మాట్లాడదాను కాదు ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం భయం ఉంది స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని మనకి భయపడతాం ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇంట్లో వాళ్ళ లేదా మనోళ్ళు ఎవరైనా చూస్తారు అన్న భయంతో మనం పెరుగుతాం కాబట్టి కొంచెం ఉంటాం వాళ్ళకి రైట్ రైట్ అండి గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నిన్న ఆమె మాట్లాడడం కూడా జరిగింది జాని మాస్టర్ గారు ఎక్కడైతే నర్సింగ్ పోలీసులు అయితే వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత సుమలత గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే సుమలత గారి గురించి ఒకసారి నాకు చెప్పండి ఎందుకంటే మీకు సుమలత గారికి మంచి రిలేషన్ అనేది ఉందని ఆ మాకు తెలిసింది సో ఒకసారి నాకు సుమలత గారి గురించి చెప్పండి ఎందుకని అంటే సుమలత గారు పేరు అలియాస్ ఆయుషిగా పిలవడం కూడా జరుగుతుంది అంటే ఆమె కూడా చెప్తుంది నా పేరు సుమలత అని చెప్పి మరి ఆయుష్ అని చెప్పని ఎందుకని ఆయుష్ అదే చెప్తున్నాను కదండి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కొంతమంది మన దాంట్లోనే చూడండి రెండు రెండు పేర్లు ఉండట్లేదా ఇప్పుడు మతం ఒకటే మీరు చూస్తున్నారు కావాలని ఇది వాంటనే తగిలించుకున్నారేమో ఇప్పుడు ఇరికించడం కోసం జరుగుతున్న డ్రామాలా కనిపించట్లేదా ఇప్పుడు ఆయుషగా కొత్తగా మారిందా కొత్తగా పిలుచుకుంటున్నారా ఆ అమ్మాయి పెళ్ళి పద్నాలుగు గారు పదహారు సంవత్సరాలు జరుగుతుంది పదహారు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈయన జిహాద్ లవ్ జిహాద్ చేస్తున్నాడు అని ఎందుకు అనిపించలేదు ఈ అమ్మాయి వచ్చినాక ఎందుకు ఎంటర్ అయింది అదైతే ఫస్టే పట్టుకోవచ్చు కదా అంటే సుమలత గారు కూడా కలిసి ఆ మాస్టర్ గారు సుమలత గారు వీళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళే అమ్మాయి దగ్గర బాగా ఇబ్బంది పెట్టి నువ్వు మతం మారి వెంటనే వీళ్ళని పెళ్లి చేసుకుని చెప్పి నేను కూడా ప్రోత్సహించిందని చెప్పి అన్నది కూడా ఏ ఏ భార్య అయినా చేస్తాం మరి ఎందుకని ఆమె ఆ మాటలు అన్నది ఇరికించాలి కాబట్టి కాబట్టిస్తే ఏమొస్తుంది మీకు జానీ మాస్టర్ గారిని ఇరికిస్తే ఏమొస్తుంది అమ్మాయికి సొంతంగా పుట్టిన బుద్ధి కూడా కాదు నేను చెప్తున్నాను ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా వేరే వాళ్ళు ఎవరో కలిసారట కలిసి కి ఇట్లా కంప్లైంట్ చేయండి అంటే అమ్మాయి కూడా వెనక్కి తగ్గిందంట అసలు అసలు ఎందుకంటే వాళ్ళు ఉన్న రిలేషన్ ఉండొచ్చు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు ఆయన దగ్గర వర్క్ చేసిన గురువు అన్న రెస్పెక్ట్ ఉండొచ్చు తనకి అది ఏదున్నా సరే ఆ అమ్మాయి చాలా పాజిటివ్ గా ఉంది మాస్టర్ విషయంలో కానీ వెనకతలు ఎవరు ఫోర్ మంత్స్ బ్యాక్ ఎవరో అంటే కాలు ఇష్ట కోర్టులో వస్తుంది ఎప్పటి నుంచి ఏం జరిగింది దీని మూలం ఎక్కడ పడింది బీజం ఎక్కడ పడింది అనేది మెల్లిమెల్లిగా తోడుతూ ఉంటే బయటకు వస్తాయి సో అలాంటప్పుడు అమ్మాయి పెట్టే పెట్టాలి అని ఫోర్స్ చేసింది ఎవరు అది కూడా మనకు సడన్ గా ఎలా పెడతా అండి ఇప్పుడు ఒకటి సెక్షన్స్ చట్టం అది చూసుకుంటుంది ఓకే మనము జస్ట్ మాట్లాడుకుందాం జస్ట్ మాట్లాడుకుంటే ఇన్ని రోజుల తర్వాత ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఎందుకు పెట్టాలనిపించింది నెక్స్ట్ ఇంకొకటి పదిహేనవ తేదీ చాలా మంది పార్టీ చేసుకున్నారట ఓకే అయిపోయింది నాకు పదిహేనో తేదీ నేను అయిపోయింది వాడి పని తొక్కేసామి చాప్టర్ క్లోజ్ అన్నారంట మరి అంటే ఎవిడెన్స్ సంపాదిస్తుంది మీలో మీలే మీలో మీకే ఉన్నారు అనమాట శత్రువులు అయితే ఉన్నారు ఇక్కడ ఎక్కడైనా ఉంటారు ఆల్రెడీ దీనికి సంబంధించి అంటే జాని మాస్టర్ గారికి సంబంధించి ఆల్రెడీ యూనియన్ లో చాలా వరకు గొడవలు కూడా జరిగినాయి అవును అయితే అవి కూడా చాలా అంటే చాలా సందర్శన న్యూస్ గా అయితే మారింది కానీ ఇప్పుడు జరిగిన న్యూస్ అయితే మరీ అంటే మరి చాలా దారుణమైన పరిస్థితి స్కెచ్ స్కెచ్ చేసి స్కెచ్ ప్రకారమే జరుగుతుందంట ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎవిడెన్స్ పక్కా పక్క మేము కోర్టుకు అందిస్తాం అనమాట అంటే ఆ పదిహేను రికార్డ్ చేశారట ఓకే సో అవన్నీ కూడా ఆ వ్యక్తులు ఎవరు ఎందుకు పాటు చేసుకుని మాట్లాడారు ఎవరో ఉంటారు కదండి రికార్డ్ చేసే తొంటారు పిల్లలు ఎవరు ఉంటారు ఏదో మాట్లాడుతున్నారు రికార్డ్ చేస్తుంటారు సో ఇవన్నీ ఎవిడెన్స్ కింద మేము అదే ప్రయత్నంలో ఉన్నాం అనమాట దొరికితే ఇంత గట్టిగా వచ్చి నేను బయట మాట్లాడుతున్నాను ఎందుకు అంటే అవి తెలుస్తున్నాయి వాంటెడ్లీ ఇరికిచ్చారు మీకు చాంబర్ నుంచి కానీ లేదా మీ యూనియన్ నుంచి కానీ ఒక ఆడియో కాల్ వచ్చి మీరు ఎవరు కూడా రెస్పాండ్ అవద్దు మీరు ఎవరు కూడా వీటి గురించి మాట్లాడద్దు అని చెప్పని మీకు చెప్పడం కూడా జరిగింది మీకు వీటి గురించి ఈ డిస్కషన్ గురించి మీరు మాట్లాడద్దు అని చెప్పని మీకు చెప్పడం కూడా జరిగింది చాలామంది మాస్టర్స్ కూడా ఎవరు కూడా రెస్పాండ్ కూడా అవ్వట్లేదు కనీసం ఎందుకని ఎందుకని భయపడుతున్నారా అది అసలు అది ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో నాకు తెలియట్లేదు అంటే ఈ రూల్స్ ఎందుకు పాస్ చేశారు ఎవరు పాస్ చేయమన్నారు ఒరిజినల్ అది అలాంటప్పుడు ఎవరు చెప్పారు దాని వెనక ఎవరు ఉన్నారు ఎందుకు మా నోర్లు మోపిస్తున్నారు అనేది విషయం కూడా తెలియదు ఇంకొకటి ఇదేంటి పర్సనల్ అది యూనియన్ సంబంధించింది కాదు ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుందో అమ్మాయి మా మెంబర్ అంటే బయట నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి అది బయట వాళ్ళ ఇద్దరు గా జరిగింది మా షూటింగ్ సంబంధించింది కానీ సంస్థకు సంబంధించింది కాదు కాబట్టి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో చెప్పిండొచ్చేమో నాకు తెలియదు నేను జస్ట్ ఏంటంటే ఒక ఇంట్లో ఒకరు కలిసి తాగి టీ తాగినా మనకు అన్ని గుర్తుంటాయి ఎప్పుడైనా పలాని చోట మన వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగి వచ్చాము అలాంటప్పుడు మనం ట్రావెల్ చేసాం అతను ఏంటి ఆ అమ్మాయి ఏంటి అని మనకు తెలుసు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారని మనకు తెలుసు ఆయన వాళ్ళ విషయంలో ఏం జరిగింది అని తెలుసు ఇంత తెలిసిన తర్వాత ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు లేదా ఇబ్బందుల్లో ఎలిగేషన్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మనకు తెలిసింది కూడా చెప్పొద్దు అని అంటే నా నోరు ముయ్యడానికి హక్కు ఎవరికి ఉంది వాక్ స్వాతంత్రం లేదా మనకి అంటే మాట్లాడకూడదు ఆయన మంచోడంటే మంచోడని చెప్తాం చెడ్డు అంటే చెడ్డు అని చెప్తాం ఏదో ఒక ఒపీనియన్ చెప్తాం కదా ఒపీనియన్ చెప్పొద్దు అనడం మాత్రం నేరం కదా ఓకే అవునా కాదండి చెప్పండి అసలు చెప్పకూడదు అంటే ఏంటి అసలు మరి దీని గురించి ప్రశ్నించారా మీరు చాంబర్ లో లేక ఇంకా లేదండి ఇంకా లేదు ఎందుకని ఇలా వద్దని చెప్పని మాట్లాడద్దు అంటున్నారు అని చెప్పని అడగలేదు లేదు నాకు డైరెక్ట్ గా నాకు కాల్ రాలేదు జస్ట్ గ్రూప్ స్ప్రెడ్ అయింది ఓకే బట్ నాకు కాల్ చేసి అమ్మను ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను మాట్లాడతాను దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యక్తిగా ఒకటి ఏదైనా జరుగుతున్నప్పుడు సమాజంలో నాకు బాధ్యత ఉందండి అది నాకు తెలిసిన వ్యక్తులు అందులో ఇప్పుడు ఇదే కాదు ఏదన్నా సరే ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకు తెలిసినప్పుడు మాట్లాడాలి నోరు మూయించడానికి ఎవరికి రైట్